రెండు చోట్ల ఓడిపోయినాడు. డైమండ్ రాణి ఆ రోజా కూడా మాట్లాడద్దు. వాళ్ళు కూడా యూటూ నువ్వు కూడానా నువ్వు కూడానా చి నా బతుకు చెడ. కానీ ఇదంతా మీకోసం అబ్బాయ్, నా కోసమే లేదు, మీకోసమే. మీకోసం డైమండ్ రాణి చేత కూడా తిట్టించుకుంటాం నాకు. ఓకే, అంటే సంబరాలు రాంబాబుల గురించి మీకు తెలిసిందే. ఒక సినిమా మాజీ నటి, సినిమా మాజీ నటి అంటే ఒక కళాకారురాల్ని సినిమాల్లో నటించిందని చెప్పని ఎంత దిగజారి మాట్లాడారు. మన ఇంట్లో ఆడవాళ్ళు సినిమాల్లో నటించలేదా? వాళ్ళ పరిస్థితి కూడా అంతేనా? అంటే నీ పక్కన నటిస్తున్న ఆడవాళ్ల పట్ల నీకున్నటువంటి, సినిమాల్లో నటించే ఆడవారి పట్ల నీకున్న ప్రత్యేకమైనటువంటి అభిప్రాయం, నీకున్న కుసంస్కారం, నీకున్న తప్పుడు బుద్ధి ఇవాళ సభాముఖంగా ప్రపంచం చూస్తుండగా నీ మనసుని, నీ వ్యక్తిత్వాన్ని బయట పెట్టావనేది ఇవాళ సమాజం చూస్తుంది. ఏం తప్పుడు పనిచేసింది రోజా గారు? సినిమాల్లో నటిస్తే చులకనా? మన ఇంట్లో కూడా ఆడపిల్లలు నటించారు కదా, మీరు కూడా తోటి ఇళ్లలో వేరే తండ్రుల కన్నా, తల్లిదండ్రుల కన్నా ఆడపిల్లలతో నటిస్తున్నారు కదా. నీ వయసు ఎంత? నీ పక్కన నటించే వాళ్ళ వయసు ఎంత? వాళ్ళ గురించి ఏమన్నా అభిప్రాయం ఇదా? వేదికలు ఎక్కితేనేమో పెద్ద పెద్ద ఉపన్యాసాల, పెద్ద పెద్ద మాటల, కుసంస్కారమా చివరికి? ఇదే ఇటువంటి అసలు నిన్ను మావాడుగా చెప్పుకుండా సిగ్గేస్తున్నారు బాబు. తోటి ఆడపిల్లల గురించి నీచంగా మాట్లాడతావు. ఏ రోజాకి ఏం తక్కువ? దమ్ముగా రెండుసార్లు జనంలో గెలిచింది, మనలాగానా? మనమే ఏడిచాం. అరే ఆడ మనిషి అయినా దమ్ముగా పోరాటం చేసింది, రెండుసార్లు 10 ఏళ్ళు శాసనసభ్యురాలు చేసింది, ఈ రాష్ట్రానికి మంత్రి చేస్తుంది, మనమేం పొడిచామేంటి? సిగ్గు శరం లేకుండా ఆడవాళ్ళ గురించి అసభ్యంగా మాట్లాడతావా? నీచంగా మాట్లాడతావా? కనీసం సంస్కారం నేర్చుకో ఎక్కడో అక్కడ తెచ్చుకుని. సత్యానందం గారి దగ్గర డైలాగులు ఒకటే కాదు, మళ్ళీ విశాఖపట్నంలో సత్యానందం గారి దగ్గర చేరి, లేకపోతే ఇంకొకటి దగ్గర చేరి, లేకపోతే గిడుగు రామమూర్తి గారో, లేకపోతే గురజార్ గారి పుస్తకాలు చదువుకుని, లేకపోతే వ్యక్తిత్వ వికాసం పుస్తకాలు చదువుకుని కొనుక్కుని, కాస్త వ్యక్తిత్వాన్ని నిలుపుకుని సమాజంలోని మహిళలకి మర్యాద ఇస్తే అన్ని రకాలుగా బాగుంటుందని చెప్తూ.